हाय फ्रेंड्स ईरोजु पालपूरी एला चेसुकोवालो चूपिस्तुन्नानु इदी स्वीट पूरी कूडा अंटारु इदी मा चिन्नप्पुडु मा मेनत्त दग्गर नेर्चुकुन्न वंट तनु चेस्तुंटे नेनु अब्जर्व चेसेदान्नि तनु अडिगि मरी नेर्चुकुन्नानु ओक्कसारि तिंटे मरी मरी तिनालनिपिस्तुंदि इदि एला चेसुकोवालंटे इप्पुडु ఒక గిన్నెలో 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని 2 కప్స్ బెల్లము తురుమును యాడ్ చేసుకొని బెల్లం పాకం వచ్చే లోపల మనము గోధుమ పిండిని తడిపి పక్కన ఉంచుకోవాలి ఇది 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని పూరి పిండిలాగా కలిపి పక్కన ఉంచుకోవాలి मिक्सी जार लो ओक कप्पु कोब्बरी तुरुमु रेंडु टेबल स्पून गसालु कोन्नि जीडिपप्पु याड चेसुकोनी ग्रैंड चेसुकोवाली इप्पुडुगा कलुपुकुन्न गोधुम पिंडिनि चिन्न चिन्न वंटलु चेसि पूरी लागा वत्तुकोनी आयिल लो डीप फ्राई चेसुकोवाली పాకము రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఎలాచి పౌడర్ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాకమును మనము స్టోరేజ్ చేసుకోవచ్చు అంటే మిల్క్ యూస్ చేయకూడదు మనము పూరీలు కాల్చుకొని అప్పటికప్పుడు వేసుకునేటప్పుడు పాలు యాడ్ చేసి పాకమును యూస్ చేయొచ్చు పాకము గోరువెచ్చగా ఉన్నప్పుడు కాంచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేయాలి ఎందుకంటే పాలు విరిగే అవకాశం ఉంటుంది పాకం వేడిగా ఉంటే ఇప్పుడు మనము కాల్చుకున్న పూరీలను ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 నిమిషస్ పాకంలోనే ఉండనివ్వాలి తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే మన పాలపూరీలు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉండే పాలపూరీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ద మై వీడియోస్